Hi, welcome to PSR Studies. Iroju AP first year chemistry lo first section lo unna second problem ela solve cheyalanedi chuddam. So what volume of CO2 obtained at STP by heating 4 grams of CaCO3? Chudandi CaCO3 ni heat cheste equation ela vidipothadante CaO plus CO2. First CaCO3 yokka మోలార్ మాస్క్ అనుకోండి, అంటే అటామిక్ మాస్క్ అనుకోండి. సిఏ అంటే ఏంది? కాల్షియం. కాల్షియం అంటే 20, దాని అటామిక్ మాస్ నెంబర్ ఎంత? 40. ప్లస్ సి అంటే కార్బన్, కార్బన్ అంటే 6, దాని 6కు డబల్ చేయాలి అటామిక్ మాస్ నెంబర్, అంటే 6కు డబల్ చేస్తే 12. నెక్స్ట్ ఆక్సిజన్ అంటే 8, అటామిక్ మాస్ ఎంత? 16. ఇక్కడ ఓ 3 అంటే 3 ఆక్సిజన్లు ఉన్నాయి కనుక 16 × 3 తీసుకుంటున్నా. సో ఇది మొత్తం 40 అంటే కాల్షియంది, కార్బన్ది 12, 3 ఆక్సిజన్లు ఉన్నాయి కనుక 3 × 16. సో మాస్ ఎంత అయిపోయిందండి? మోలార్ మాస్ ఆఫ్ CO3 ఎంత అయింది? 100. సో ఇప్పుడు విడిపోయిన రియాక్షన్ ప్రకారం సిఏఓ అని విడిపోయింది. సిఏ అంటే ఏంది? కాల్షియం, అంటే 40 + 16 అంటే 56. నెక్స్ట్ CO2, సి అంటే ఏంది? 12. O2 అంటే 16 అనమాట, 2 ఆక్సిజన్లు ఉన్నాయి కనుక × 2 తీసుకున్నాం. సో 44. సో CaCO3 అంటే మనకి ఎంత వచ్చింది? 100 వచ్చింది. అంటే 100 గ్రామ్స్లో మనకి ఎంతుంది? 44 గ్రామ్స్ అనేది CO2 ఉంది, 56 గ్రామ్స్ అనేది CaO ఉంది. సో మన క్వశ్చన్ ఏమడిగిరు? బై హీటింగ్ 4 grams ఆఫ్ CaCO3, CaCO3 4 grams ఆఫ్ CaCO3లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని అడిగారు. సో ఫస్ట్ చూడండి, 100 grams లో మనకు 44 grams CO2 ఉంది. 100 grams లో ఇక్కడ CaCO3 ఇక్కడ ఉంది కదా, 100 grams లో 44 grams అనే CaCO2 ఉంది. అప్పుడు 1 gram లో ఎంత ఉంటుంది? అంటే ఈజీ కదా కనుక్కునేది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది? 44 × 1/100 ఎంత వచ్చింది? 0.44 grams వచ్చింది. అంటే 1 gram లో 0.44 grams CO2 ఉంటుంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా కనుక్కుంటే మాస్ బై మాలిక్యులర్ వెయిట్. మాస్ ఎంత వచ్చింది మనకు? 0.44. ఎన్ని గ్రామ్స్? 44 grams, అంటే 0.01. సో ఐడియల్ ఈక్వేషన్ ఎస్టీపీ అంటే ఏంది? ఐడియల్ ఈక్వేషన్ తీసుకుంటే పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో ఎస్టీపీ వద్ద పీ ఈక్వల్ టు ఎంత? 1 atmosphere. టీ ఈక్వల్ టు 0 సెల్సియస్, అంటే 273 కెల్విన్. సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో సబ్స్టిట్యూట్ చేయండి. పీ వాల్యూ 1 మనం ఫైండ్ అవుట్ చేయవలసింది, వి ఎన్ అంటే మనకు ఎంత వచ్చింది? 0.01 వచ్చింది. ఆర్ వాల్యూ అనేది ఎప్పుడు ఇంతే? 0.0821. ఎన్ఆర్టీ టీ ఎంత? 273 కెల్విన్. కనుక 273. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 0.01 × 0.0821 × 273 మల్టిప్లై చేస్తే 222.4 వస్తుంది. సో వాల్యూమ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0.224 లీటర్స్. ఎంత? ఓన్లీ 1 gram లో మనకు 0.224 లీటర్స్ ఉంది. 4 grams లో ఎంత అంటే 4 మల్టిప్లై చేయాలి దీనికి, 4 × 0.224. సో ఆన్సర్ ఎంత? 0.896 లీటర్స్ ఆఫ్ CO2. సో ఫస్ట్ మనం ఏం చేసినాము? రియాక్షన్ హీట్ చేస్తే ఎలా విడిపోతుంది? CaCO3 ఎలా విడిపోతుంది? CaO ప్లస్ CO2. సో CaCO3 యొక్క మాస్ ఎంత? 100 grams. అంటే 100 grams లో 56 grams ఏమో CaO ఉంది, 44 grams CO2 ఉంది. సో 100 grams లో 44 grams ఉందంటే 1 gram లో ఎంత ఉంటుంది? 0.04 grams. సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో ఎన్ సబ్స్టిట్యూట్ చేసినందుకు ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ వాల్యూ కనుక్కోవాలి. మాస్ బై మాలిక్యులర్ వెయిట్, మాస్ ఎంత? 0.44/44, అంటే 0.01. సో ఈ వచ్చిన వాల్యూస్ అన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లమ్ ఆన్సర్. ఇంకా మీకు ఏ ప్రాబ్లం అయినా రాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ ఆన్సర్ కావాలనేది అప్లోడ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.